వెల్కమ్ టు హైబీస్ డాట్ టీవీ. ఈ ఎపిసోడ్ లో పానాసోనిక్ 130 వీడియో కెమెరా గురించి తెలుసుకుందాం. ఈ కెమెరాలో ఆప్టికల్ జూమ్ 22 నుండి 72 mm వరకు ఉంటుంది, మరియు అపాచర్ 3.9 నుండి 86 mm వరకు ఉంటుంది. బ్యాటరీని కెమెరాకు ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. దీనిలో ఎస్డి కార్డులు అమర్చడానికి స్లాట్ 1, స్లాట్ 2 రెండు స్లాట్లు ఉంటాయి. దీనిలో హెడ్ ఫోన్ ఆప్షన్, USB 2.0 మరియు రిమోట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో వీడియో అవుట్ ఇవ్వడానికి HDMI, DV, AV మూడు రకాల ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. కెమెరా ఆన్ చేయాలంటే కెమెరా ఆన్ ఆఫ్ బటన్ను ప్రెస్ చేసి కిందికి నొక్కాలి. మెమొరీ కార్డ్ మార్చాలంటే స్లాట్ సెల్ని నొక్కితే సరిపోతుంది. దీనిని లెన్స్ మాస్క్ అంటారు. ఫోకస్ రింగ్, దీనితో ఫోకస్ అవుట్, ఫోకస్ ఇన్ చేసుకోవచ్చు. జూమ్ అవుట్, జూమ్ ఇన్ రింగ్. ఐరిస్ రింగ్, ఇది ఎండి ఫిల్టర్. ఇందులో మూడు లెవెల్స్ ఉంటాయి, 1/4, 1/16, 1/64. ఇది ఫోకస్ అసిస్టెంట్. నెక్స్ట్ ఫోకస్, ఇందులో ఆటో, మాన్యువల్ ఆప్షన్లు ఉంటాయి. అలాగే పుష్ ఆటో బటన్, జూమ్, మాన్యువల్, సర్వో బటన్ ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఐరిస్ బటన్, గెయిన్, వైట్ బ్యాలెన్స్ ఫంక్షన్స్, షట్టర్, డయల్ సెల్, డిస్ప్లే మోడ్, మెనూ బటన్లు, ఆడియో లెవెల్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇందులో 6 రకాల సీన్ ఫైల్స్ ఉంటాయి. ఇందులో 2 రకాల ఇన్పుట్ మైకులు ఉంటాయి, ఇన్పుట్ 1, ఇన్పుట్ 2. దీనిని హ్యాండిల్ జూమ్ బటన్ అంటారు, దీనిని OIS బటన్ అంటారు. దీనిలో కావాల్సిన విధంగా వాడుకోవడానికి 3 రకాల బటన్స్ ఉంటాయి, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, మెనూ బటన్, ఎగ్జిట్ బటన్, పుష్ ఎంటర్ బటన్, ఆడియో మైనస్ అండ్ ప్లస్ చేసుకోవడానికి ఆడియో బటన్. LCD ఓపెన్ చేయగానే ముందుగా కలర్ బార్ బటన్, జీబ్రా బటన్, EVF బటన్, LCD బటన్, WFM బటన్, కంట్రోల్ బటన్, రీసెట్ బటన్, TC రీసెట్ బటన్, అలాగే ఆడియో జనరల్ అండ్ ఇన్పుట్ చేసుకోవడానికి అవైలబుల్గా 2 బటన్స్ ఉంటాయి. అదేవిధంగా ఆడియోను ఆటో కానీ మాన్యువల్ కానీ ఉపయోగించుకోవడానికి వీలుగా బటన్స్ ఉంటాయి. మెనూ బటన్ క్లిక్ చేయగానే LCD స్క్రీన్పై ఆప్షన్ కనిపిస్తాయి, మనకు కావలసిన విధంగా సెట్టింగ్స్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనితో జూమ్ ఇన్, జూమ్ అవుట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో 2 రకాల ఆడియో ఇన్పుట్స్ ఉంటాయి, ఇన్పుట్ 1, ఇన్పుట్ 2. దీని నుండి ఎక్స్ట్రా మైక్ వాడుకోవడానికి వీలుగా ఉంటుంది, దీనిని ఇన్బిల్ట్ మైక్ అంటారు. ఇక్కడ వీడియో లైట్ అమర్చడానికి వీలుగా ఉంటుంది, దీనిని హ్యాండిల్ జూమ్ అంటారు. జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, అలాగే దీనిని హోల్డ్ కూడా చేయవచ్చు. మనకు స్క్రీన్లో ఆడియో లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే TC కోడ్ కూడా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఆటో ఫోకస్, జూమ్ లెవెల్స్, DB, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ మనం స్క్రీన్లో చూడవచ్చు. TC లెవెల్, టైమింగ్ కోడు, వైట్ బ్యాలెన్స్ కూడా మనకు ఇక్కడ కనబడుతుంది. సేఫ్టీ బటన్ కూడా మనకు కనబడుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్ కూడా మనకు కనిపిస్తుంది. ఇలా అన్ని LCD స్క్రీన్పై మనకు అన్ని విధానంగా ఆప్షన్స్ కనబడే విధంగా అమర్చుకోవచ్చు. ఈ విధంగా పానాసోనిక్ 130 కెమెరా గురించి తెలుసుకుందాం కదా. నెక్స్ట్ మరో ఎపిసోడ్లో మరో కెమెరా గురించి తెలుసుకుందాం.